మానవాళికి కరోనా తెచ్చిన ముప్పుపై కవి సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిద్ధారెడ్డి అనిమేష పేరిట ఓ కావ్యాన్ని రచించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో పుస్తక ఆవిష్కరణ జరిగింది. సభకు అనేక మంది కవులు ప్రముఖులు హాజరయ్యారు. కావ్యాన్ని భక్తి టీవీ చీఫ్ ఎడిటర్ ఏలూరి రఘుబాబు ఆవిష్కరించారు. కవి ప్రఖ్యాత రచయిత తెలంగాణ రచయితల సంఘం నేత శంకర్ సభకు అధ్యక్షత వహించారు. అంతు చిక్కని వైరస్ మన మీద యుద్ధ బేరి మోగిస్తుంది. చాప కింద నీరులాగా అందరినీ కబలిస్తుంది. నిత్యం కన్నీర్ర చేస్తుంది. కరోనా పేరిట తొంగి చూసిన ఆ భూతం మనల్ని అంతులేని అగాధాల్లో కుదోసింది. మన విశ్వాసాలను ఉమ్ము చేసింది. మానవాళి అస్తిత్వంపైనే ప్రశ్నలు సంధించింది. మనల్ని ఓ పంజరంలో బంధించింది. నిజానికి మన కాలమే స్తంభించింది. భూగోళమే నిలిచిపోయింది. సకల జీవన వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. బతుకులు రాలిపోతున్నాయి. ఉద్యోగాలు పోతున్నాయి. మాంద్యం ముంచుతుంది. అంతటా విషాద గాథలు. ఈ స్థితి కవిగా సిద్ధారెడ్డిని నిద్రపోనివ్వలేదు. ఫలితమే అది అనిమేషగా మన ముందుకొచ్చింది. రెప్పార్పకుండా అది చేస్తోంది. మన అంతరంగాల్ని ఆ పుస్తకం తడుముతోంది. మానవాళి కన్నీటి దుఃఖాన్ని అరుదైన రీతిలో ఆవిష్కరిస్తోంది. కరోనా